దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరొక పునరుత్థాన దినమందు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరొక ఈ అద్భుతమైనటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువుకి అనేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తున్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప మనందరి ఎడల హెచ్చుగా ఉన్నందుకు దేవునికి అనేకమైన వందనాలు. అనేకమైన విపత్కరమైన పరిస్థితులలో, ఆపదతో నిండినటువంటి దినములలో మనం జీవిస్తున్నప్పటికీ దేవుని కృప మనకు తోడుగా ఉండి మనల్ని సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి మరొక దినాన్న మరొక ఆదివారపు పునరుత్నపు ఆరాధనలో మనం కలుసుకోవడానికి ప్రభువు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి ఈ దినం నేను ఎంచుకున్నటువంటి వాక్యం దయచేసి ద్వితీయ ఉపదేశ కాండము 21వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి చదవండి. ద్వితీయోపదేశ కాండము 21:16-17. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తమకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చేవాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుణ్ణి జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని, అసలు ఏంటిది, దేని గురించి రాయబడింది, ఎందుకు ఈ వాక్యం చదివించడం జరిగిందో కొంత వివరిస్తాను నేను. పూర్వకాలంలో పాత నిబంధన దినాల్లో బహుభార్యత్వం అమలులో అనుమతితో జరిగినటువంటి దినాలు మనం చూసాం. అప్పుడు అనుమతించేవారు బహుభార్యత్వం. అయితే ఆధునిక యుగంలో ఆ బహుభార్యత్వాన్ని కొట్టివేయడం జరిగింది. దాన్ని ఎవరు అంగీకరించట్లేదు, చట్టం కూడా దాన్ని అంగీకరించట్లేదు. కొన్ని మతాల్లో, కొన్ని మత శాఖల్లో ఈ బహుభార్యత్వం ఉంది, కానీ ఎక్కువ శాతం మెజారిటీ ప్రజలు ఆ బహుభార్యత్వానికి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక జరిగిన విషయాన్ని, జరగాల్సిన విషయాన్ని ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయంలో చెప్పబడింది. ఏంటంటే ఎవరికైనా ఇద్దరు భార్యలుండి మొదట ఆమెను ద్వేషిస్తూ రెండో ఆమెను బాగా ప్రేమించేవాడు అనుకో, మొదటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు అంటే ద్వేషింపబడే భార్య కుమారుడు జ్యేష్ఠుడై ఉండి బాగా ప్రేమించే రెండవ భార్య కొడుకు చిన్నోడైతే, ఈ భార్య రెండవ భార్య మీద ఉన్న ప్రేమతోని చిన్న భార్య కొడుకునికి జ్యేష్ఠత్వం ఇచ్చి ఆయనకు జ్యేష్ఠ అధికారము ఇవ్వకూడదు. ద్వేషింపబడే వ్యక్తి భార్య యొక్క, ద్వేషింపబడే భార్య యొక్క ప్రథమ సంతానానికి జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వాలి అని ఇక్కడ క్లియర్ కట్గా చెప్పబడింది. ఎందుకంటే తన బలము యొక్క ప్రథమ సంతానం కాబట్టి. వాళ్ళ తల్లి మీద నీకు ప్రేమ లేకున్నా ఆమెకు పుట్టిన మొదటి కొడుకుకే ప్రాధాన్యత ఇవ్వాలి. తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇవ్వాలని ఉంది ఇక్కడ ద్వితీయోపదేశ గణం 21:16-17 మీరు చదివితే దానికంటే ఇంకా ముందు నుంచి కూడా ఉంది ఇది. 15:16-17 ఏం చేయాలంట? మొదటి 17 వచనంలో చూడండి, ద్వేషింపబడిన దాని అంటే ఆ భార్య అని, తండ్రి తన ఆస్తి అంతట్లో ద్వేషింపబడిన దాని కుమారుడికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిదే. జ్యేష్ఠత్వ, ఫస్ట్ బోర్న్, జ్యేష్ఠుడు అంటే ఫస్ట్ బోర్న్. ఇక్కడ బైబిల్లో ఈ మాట చెప్పబడింది, అంటే జ్యేష్ఠుడు అనే ఈ స్థానం
ప్రథమ సంతానం యొక్క స్థానం చాలా ఈ మాట ద్వారా ఆస్తిలో రెట్టింపియాలన్న అందరికి ఇచ్చిన దానికంటే డబుల్ ఇయ్యాలని దాని అర్థం ఆస్తిలో రెట్టింపు ఇవ్వాల తండ్రి తర్వాత స్థానం ప్రథమ సంతానమైనటువంటి జ్యేష్ఠుడికే దక్కుతుంది తర్వాత సామాజిక హోదా ఆయన పెద్దకొడుకు అనే హోదా కుటుంబంలో తండ్రి తర్వాత స్థానం సమాజంలో సంఘంలో స్థానం ఇవన్నీ జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి జ్యేష్ఠులుగా పుట్టినటువంటి వారికి ఆనాటి నుండి వస్తున్నటువంటి ఒక పారంపర్య ఆచారం అంటే జ్యేష్ఠులు ఎంతో శ్రేష్ఠులు అని దాని అర్థం అంతే కదా జ్యేష్ఠులు శ్రేష్ఠులు నా మాట ఏంటంటే నేను ఈరోజు అడుగుతున్న విషయం ఏంటంటే నిజంగా జ్యేష్ఠులు శ్రేష్ఠులేనా జ్యేష్ఠత్వం నిజంగా శ్రేష్ఠత్వాన్ని తీసుకొస్తుందా జ్యేష్ఠ అండ్ శ్రేష్ఠ ఈ రెండు మాటలు ఆలోచిద్దామా అసలు జ్యేష్ఠులు నిజంగా శ్రేష్ఠులేనా ఆలోచన చేయండి నేను చెప్పే మొత్తం విషయాలు వినకుండా ముందే ఒక కంక్లూజన్కి దయచేసి రాకండి నేను ఏం చెప్తున్నా మొత్తం వినండి దీంట్లో చాలా ట్విస్టులు ఉన్నాయి మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను ఆలోచన చేయండి కానీ ముందే ఒక నిర్ణయానికి కంక్లూజన్కి రాకండి ఏం చెప్పినా వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ జ్యేష్ఠులు శ్రేష్ఠులేనా విందాం ఆదికాండము 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయానికి వెళ్దాం 1 నుండి 8 వరకు మనం చూస్తే 4వ అధ్యాయం 1 నుండి 8 వరకు చూస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని తర్వాత అది ఆమె అతని తమ్ముడగు హేబెలు తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను అంటే మొదటి వాడు ఎవరికడ కయ్యూను అంతే కదా కయ్యూను ప్రథమ సంతానం అంటే ఇక్కడ ఎవరు జ్యేష్ఠుడు హేబెలు ద్వితీయుడు జ్యేష్ఠుడు కయ్యూను నేను మొదట మిమ్మల్ని అడిగిన విషయం ఏంటి జ్యేష్ఠుడు శ్రేష్ఠుడేనా జ్యేష్ఠుడు నిజంగా శ్రేష్ఠులేనా ఇక్కడ ఈ మాట ప్రకారం మనం చూస్తే ఇక్కడ జ్యేష్ఠుడు కయ్యూను రెండవ వాడు హేబెలు కయ్యూను ఏం పనిచేసేవాడు వ్యవసాయదారుడు వ్యవసాయపు పంటలు పండించి బ్రతికేవాడు భూమిని సేద్యపరిచేవాడు హేబెలు గొర్రెల కాపరి ఒక దినాన్న వీరిద్దరూ దేవునికి తమ అర్పణలు తీసుకొచ్చారు తన పంట పొలాల్లో నుంచి ప్రథమ ఫలం అంతా కయ్యూను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు హేబెలు తన మందలో నుంచి తొలుచూడు పుట్టినటువంటి గొర్రెను తీసుకొచ్చి అర్పించాడు అయితే ఈ ఇద్దరి అర్పణల్లో ఎవరి అర్పణ అంగీకరించబడింది అంటే కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు ఇక దాంతో నా అర్పణను దేవుడు అంగీకరించలేదు కాబట్టి కయ్యూనుకు వచ్చినటువంటి కోపము చిన్నతనము రౌద్రము ఇవన్నీ మనం చదువుతాం కంటిన్యూస్గా ఆ వచనం ఆ అధ్యాయంతో చదువుతుండే ఆ కోపం పోయి ఎంతకాడికి పోయిందంటే 8వ వచనం చదవండి కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను చూసారా దేవుడు తన అర్పణను అంగీకరించలేదని స్వంత తమ్ముడినే హత్య చేసిన జ్యేష్ఠుడైన కొడుకు మొదటి హంతకుడు బైబిల్ ఎవరు కయ్యూను
జాగ్రత్త ఆలోచన చేయండి. మొట్టమొదటి మర్డరర్ ఇన్ ద బైబిల్ ఎవరంటే కయీను. జ్యేష్ఠుడైన కయీను తన సొంత తమ్ముడే చంపేసిండు. దాని తర్వాత దేవుడు ఆయనకి ఏం చేసిండు? శాపం పెట్టిండు. ఎంతో భయంకరమైనటువంటి దేవుని శాపానికి గురయ్యాడు. భూమి మీద నువ్వు దేశ దిమ్మరువై తిరుగుతావు. దేశంలో నీకు ఎక్కడ స్థానం ఉండదు. భూమి మీద నీకు ఎక్కడ స్థానం ఉండదు. ఎక్కడ నిన్ను నువ్వు ఒక నిలకడగా ఉండే పరిస్థితి ఉండదు. నువ్వు పండించే పంట పండించడానికి భూమి మీద నేలకు సారం లేకుండా చేస్తా అని ఈ విధమైనటువంటి శాపాన్ని, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు ఎవరు? కయీను. తన సొంత తమ్ముని ద్వేషించి హత్య చేసినది జ్యేష్ఠుడు. ఇంకొక విషయం విందాం. అదే మళ్ళీ తెరహు కుమారులు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు కుమారుల్లో ఒక ప్రధానమైనటువంటి కుమారుడు ఎవరంటే, దయచేసి ఆదికాండం 11:27 చూద్దాం. చదవండి. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. చూడండి, తెరహు వంశావళి. తెరహు అనే అబ్రహాము తండ్రి. తెరహు ఆయన కుమారుల్లో మొదటివాడు అబ్రహాము. అబ్రహాము, నాహోరు, హారాను ముగ్గురు కుమారుల లిస్ట్ ఇక్కడ ఉంది ఆయన వంశావళిలో. ఇక ఫస్ట్ నేమ్ అబ్రహాము చెప్పబడింది కాబట్టి అబ్రహాము పెద్దోడని అర్థం. కానీ ఇదే ప్రథమ సంతానమైన అబ్రహాము జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాలు 12వ అధ్యాయం నుంచి మనం వింటాం. 12వ అధ్యాయం ఆదికాండంలో ఏముంది? దేవుడు అబ్రహాముని పిలిచాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ స్థలాన్ని అన్నిటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నీవు బయలుదేరి వెళ్ళు. అంటే దేవుడు ఇచ్చిన పిలుపును లోబడి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి అబ్రహాము దేవుని మాట విని, దేవుని సంకల్పం చెప్పిన ముందుకు పోయింది. కాబట్టి దేవుడు అబ్రహాముతో గొప్ప నిబంధన చేసి అబ్రహాము చివరి అవసాన దశలో కుమారుణ్ణి చేసిన వాగ్దాన ప్రకారం కుమారుణ్ణి అనుగ్రహించి, ఇస్సాకును అనుగ్రహించి తన వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చడం కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా అబ్రహాము ప్రథమ సంతానం, జ్యేష్ఠుడైన అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఆయన సంకల్పం చొప్పున ముందుకు సాగిండు. కాబట్టి దేవుని నిబంధనలో నిలిచి ఉన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి తీరానికి అబ్రహాము చేరిండు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము సంతానమే ఇప్పుడున్న భూలోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము. ఆత్మీయులుగా మనమందరం కూడా అబ్రహాము యొక్క సంతానంగా మనము పిలువబడుతున్నాం. ఇక్కడ జ్యేష్ఠుడైనటువంటి అబ్రహాము దేవుని సంకల్పంలో ఉన్నందుకు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినట్లుగా, గొప్ప దీవెనకు పాత్రుడుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక విషయం విందాం. 12:1 ఈ విషయాలన్నీ మనం చదువుతాం అబ్రహాము గురించి. మళ్ళీ ఇంకొక అన్నదమ్ముళ్ళ జంట ఆదికాండము 20వ అధ్యాయంలో మరొక అన్నదమ్ముల గురించి మనం వింటాం. కవల పిల్లలు అనేటువంటి ఇద్దరు ఎవరాళ్ళు? ఏషావు యాకోబులు. వారి తండ్రి అయినటువంటి ఇస్సాకు, తల్లి అయిన రిబ్కా సంతానంగా వీరున్నారు. వీరిద్దరు కవల పిల్లలు. వారి గురించి బైబిల్లో ఏముందంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని రాయబడి ఉంది. ఒక్కసారి మనం 20వ అధ్యాయం 23వ వచనం చదవండి. రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇక్కడ రాగానే మెల్లమెల్లగా జ్యేష్ఠత్వం యొక్క స్థానం మెల్ల కింద మీద అవుతుంది. ఇక్కడ మొదట మనం చదివినటువంటి ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? జ్యేష్ఠుడికి చాలా ప్రాధాన్యత, ఆస్తిలో రెట్టింపు భాగం, ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు జ్యేష్ఠుడి గురించి చెప్పబడ్డాయి. స్లోగా
ఇక్కడ ఏషావు యాకోబు జీవితానికి వాళ్ళ విషయానికి వచ్చే వరకు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును ఎప్పుడు ఒకే స్టాండర్డ్లో పరిస్థితులు లేవు బైబిల్లో. ఆయా కాలాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి స్టాండర్డ్స్ మారిపోయినాయి బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు మారినాయి? అది దేవుని చిత్తానుసారంగా జరిగినటువంటి ఏర్పాటు. అయితే వీళ్ళిద్దరూ పెరిగి పెద్దయ్యారు. ఈ యాకోబేమో చాలా సాధు అయినటువంటి వాడు, గుడారాల్లో నివసిస్తున్నాడు తల్లిదండ్రులతో. పెద్దోడు ఏషావేది హంటర్, పోయి మొత్తం షికారు చేసి తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి మంచిగా రోజు నాన్ వెజ్ తినిపిస్తున్నాడు. జనరల్గా మంచిగా తిండి పెట్టడం మీద ప్రేమ ఉంటుంది కదా తండ్రికి. తండ్రి ఏషావుని ప్రేమించిందట, తల్లేమో యాకోబుని ప్రేమించింది. తర్వాత ఆ సంఘటనలన్నీ మనకు తెలుసు. ఒక దినం ఏం జరిగింది జాగ్రత్తగా చూద్దాం. ఒక దినాన్న 25-29 నుంచి 34 వరకు చదవండి. ఒకనాడు యాకోబు పలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయేను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. దేవుని దృష్టిలో మొదటి నుండి జ్యేష్ఠత్వానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ ఏషావు జ్యేష్ఠుడే గాని జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు. జ్యేష్ఠత్వం యొక్క వాల్యూ తెలియదు ఆయనకి. ఫస్ట్ బోర్న్కి ఉన్నటువంటి ప్రివిలేజెస్, స్టేటస్, దాని యొక్క ప్రెషియస్నెస్ తెలియదు ఆయనకి. దాని ఎంత ప్రశస్తత కలిగి ఉన్నాడో దాని విలువ తెలియదు. ఒక దినం అలసిపోయి వచ్చిండంట, రాగానే తమ్ముడు ఏం చేస్తాడు, మంచిగా కలగూర వంటకం అంటే దీని సంగతి ఏంటని ఆలోచించిన. కలగూర అంటేనే స్టీవ్ అంటారు, STEW అంటే సూప్ లాంటిది. అంటే సిరియల్స్, ఆకులు, వెజిటేబుల్స్ అన్ని కలిపి వండినటువంటి ఒక సూప్ లాంటి వంటకం. ముఖ్యంగా బీన్స్ అందులో కలుపుతుంది. అందుకే చిక్కుడుగాయ చూసినా, చిక్కుడుగాయ బీన్స్ దీన్ని కలిపినలా మంచిగా వంట చేసి పెట్టిండు. ఎర్రగా మంచిగా కలర్ఫుల్గా ఉందంట. ఎప్పుడైతే ఎర్రగా కలర్ఫుల్గా ఉందో దాన్ని చూసి మనం మామూలుగా కూడా మనం చూస్తే, మనం ఎన్నోసార్లు వంటకాలు రెస్టారెంట్స్కి హోటల్స్కి పోయినప్పుడు నాన్ వెజ్ ఐటమ్ తెలియజేస్తారు ఎర్రగా చూడగానే కనులకు ఇంపు, నోటికి సొంప లేదా తర్వాత సంగతి, కానీ కనులకు అయితే ఇంపుగా ఉంటుంది. చూడగానే రెడ్డిష్గా దాన్ని చూడగానే మరో టెంప్ట్ అయిపోయాడు. ఎవరు? ఏషావు. తన తమ్ముని అడిగినాడు, నాకు కొంచెం పెట్టమని. ఈయన కరెక్ట్గా అతను చూస్తున్నాడు, దాని వాల్యూ తెలుసు కాబట్టి సరే ఇస్తాను నీకు పెడతా, కానీ నువ్వు జ్యేష్ఠుడుగా నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తావా? మరి ఆయన జ్యేష్ఠత్వం ఏమో, నేనేం చేసుకుంటా, నేనే సాగు బతుకుల మధ్య ఉన్నా, అలిసిపోయినా ఆకలి అవుతుంది నాకు, జ్యేష్ఠత్వం అది తీసుకో అని సింపుల్గా, చాలా సింపుల్గా అనేసిండు. తర్వాత జ్యేష్ఠత్వాన్ని ప్రమాణం పూర్వకంగా దాన్ని యాకోబు జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుని చిక్కుడుగాయ కూర ఇతర ఆహార పదార్థాలు ఆయన పెట్టే వరకు మంచిగా తిని లేచిపోయినట్ట. అట్లు ఏషావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్ట. వదులుకోవడం కాదు, అంటే వదులుకోవడం కంటే ఇంకా ఘోరంగా వదిలేస్తే తృణీకరించడం అంటారు. అంటే కేర్లెస్, రిజెక్ట్ చేసినారట. దేవుడు తనకిచ్చిన స్థానం ఏంది? మొదటగా
పుట్టిన స్థానం కానీ ఒక ఒక్క రోజు ఆహారం కొరకు అందుకే ఈయన గురించి ఈయన చేసిన ఈ తప్పుడు పని ఆ హెబ్రీ భాష హెబ్రీ గ్రామ పత్రికలో 12వ అధ్యాయం 16 17 లో దయచేసి మీరు వినండి ఘోరమైనటువంటి విషయం చూడండి హెబ్రీలో కూడా అంటే కొత్త నిబంధనలు కూడా ఈ యొక్క ఏషావు చేసినటువంటి తెలివి తక్కువ పని తప్పుడు పని దైవ విరుద్ధమైన పనిని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు మీరు ఉన్నారేమో జాగ్రత్త చూసుకోండి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిడు కాబట్టి భ్రష్టత్వాన్ని సంపాదించుకో జ్యేష్ఠత్వం విలువ గలదు కాబట్టి భ్రష్టుడైపోయాడు వ్యభిచారిగా ముద్ర వేయబడు వ్యభిచారం అంటే ఏంటి వ్యభిచారం అంటే దైవ సంకల్పానికి విరుద్ధంగా వెళ్ళేదాన్నే వ్యభిచారం అంటారు దేవుని ఆజ్ఞలకు దేవుని ఉద్దేశానికి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళని వ్యభిచారులుగా బైబిల్ చెప్పబడింది బైబిల్లో చెప్పబడింది అంటే ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం వాల్యూ కూడా తెలియకుండా దాన్ని వదులుకున్నటువంటి ఏషావు వంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో అటువంటి వ్యభిచారి మీలో ఉన్నాడేమో చూసుకోండి అని హెబ్రీ పత్రికలో భక్తుడైనటువంటి పౌలు హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకొక ఈ యాకోబుకి పుట్టినటువంటి యాకోబు పిల్లలు ఎంతమంది మళ్ళీ 12 మంది 12 గోత్రికులు 12 మంది గోత్రికుల్లో రూబేను మొదటివాడు యాకోబుకు జ్యేష్ఠుడు ఎవరంటే రూబేను దాని గురించి ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది చదవాల్సిన అవసరం లేదు కానీ ఈ రూబేను మొట్టమొదటిగా పుట్టి కూడా తప్పుడు పని చేసినట్లుగా వాక్యంలో బైబిల్లో ఉంది తండ్రి ఎడలా తప్పుగా వ్యవహరించినట్లుగా తప్పుడు పని చేసినట్లుగా రూబేను ఇంట్లో పెద్దోడే తప్పుడు మార్గం పోయాడు అందుకే ఈ అవసాన దశలో యాకోబు తన పిల్లలందరినీ దీవిస్తాడు 49వ అధ్యాయము ఆదికాండంలో దీవించినప్పుడు ఈ రూబేనుకున్న స్థానం ఏంది ఆయన చేసిన తప్పుడు పని ఏందని ఆ దీవెన కంటే శాపమే వచ్చిందని చూడండి దయచేసి 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయంలో అందరిని పిల్లలందరినీ పిలిచి దీవిస్తుంటాడు కదా యాకోబు అప్పుడు ఏం జరిగిందో చూడండి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను చదవండి యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి రూబేను ఒక్కొక్కరిని ఒక్కొక్క కొడుకు పేరు చెప్పుకుంటా వాళ్ళకి ఎట్లెట్ల దీవెన్లు ఎట్ల వాళ్ళ వ్యవహారం చెప్తున్నాడు చూడండి రూబేను నువ్వు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును అతిశయమును బలాతిశయమును నీవే నీవే నీలవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచం మీదకి ఎక్కెను అని ఆయన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడు కొడుకు మీద రూబేను తప్పుడు పని చేసిండు కాబట్టి రూబేనుకు వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి వ్యతిరేకమైనటువంటి శాపగ్రస్తమైన మాటలు యాకోబు పలికినట్లుగా మనం చూస్తున్నాం తరువాత మొదటి యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఎక్కువ దీవెనలు ఎవరికి వచ్చినాయి తెలుసా లాస్ట్ కాదు 11th వ్యక్తి ఎవరు యోసేపు లాస్ట్ వాడు బెన్యామిన్ అయితే 11వ వాడైన యోసేపు మీదకి ఎన్ని దీవెనలు వచ్చినాయో చూడండి యోసేపు ఎందుకు
చిన్నప్పటి నుండి యోసేపు మంచిగా తండ్రితో ప్రవర్తించడమే కాకుండా తండ్రి ప్రేమను పొందడమే కాకుండా మంచి కలలు కన్నాడు. ఆ కలలు తన జీవితంలో నిజమయ్యాయి. తన కుటుంబం అంతా పోషింపబడడానికి ఒకప్పుడు అన్నదమ్ముల చేత ద్వేషింపబడిన యోసేపే చివరికి కుటుంబాన్ని పోషించడానికి తండ్రిని తల్లిని పోషించడానికి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి అద్భుతమైనటువంటి స్థానాన్ని చేరుకొని గొప్ప పాత్రను పోషించినట్టు కరువు కాలంలో గొప్ప పాత్రను పోషించే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే యోసేపు. ఇక్కడ యోసేపు జ్యేష్ఠుడేం కాదు. జ్యేష్ఠుడైన రూబేను భ్రష్టుడైపోయిండు. 11వ నంబర్లో పుట్టినటువంటి యోసేపు అందరికీ ఆధారమైనడు. కాబట్టి నేను జ్యేష్ఠుణ్ణి నేను జ్యేష్ఠుణ్ణి నేను పెద్దోడిని అని విరమించడానికి అవకాశం లేకుండా పోయింది. స్లోగా ఎవరు జ్యేష్ఠులు ఎవరు శ్రేష్ఠులు ఆలోచించుకుందాం. చూడండి, యోసేపు 49వ అధ్యాయంలో ఆ యోసేపు గురించి ఎంత అద్భుతమైనటువంటి దీవెనలు ఆయనకు అనుగ్రహించిండో తండ్రి. చూడండి 49:22 నుంచి చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ. అసలు మామూలుగా ఈ 49లో ఒక్కొక్క కుమారుడు గురించి రెండు మూడు లైన్లు ఉన్నాయి తప్ప ఎక్కువ శాతం దీవెనకరమైన మాటలు ఈ యోసేపు గురించే పలికిండు యాకోబు. చదవండి మొత్తం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారి బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తము వలన హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. చూసా, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయినా యాకోబు కొలుచు పరాక్రమశాలి అంటే ఎవరు? దేవుని యొక్క పరాక్రమశాలి యొక్క బలము ఇతనికి విల్లుకి తోడుగా ఉంటది అని, దేవుని యొక్క హస్తము ఇతనితో ఉంటది అని తన తండ్రి యోసేపును దీవిస్తున్నాడు. చదవండి. ఇశ్రాయేలునకు బండయు, మేపడివాడును ఆయనే. మేపడివాడు ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోను. చూసావా, నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుడు. తండ్రి దేవుడు అంటే యెహోవా దేవుడు. మింటి పైనుండి వచ్చే మింటి దీవెనలు అంటే పైనుండి దిగి వచ్చే దీవెనలు అని. అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలైతిని. దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అతని యోసేపు తల మీదను అని, యోసేపు తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడిన వాణి నన్నెత్తి మీదను ఉండును. ఎంత గొప్ప గొప్ప మాటలు చూసినా, ఎంత అద్భుతమైన దీవెనలు తండ్రి యోసేపుకి ఇచ్చాడు. ఇంకొక ఇంత దీవెనకరమైనటువంటి పాత్ర పోషించిన వాడు ఎవరు? జ్యేష్ఠుడు కాదు, 11th born కి ఇంత గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహించాడు. ఇంకో విషయం వినండి, ఇంకో విచిత్రమైన విషయం చెప్తా మీకు. మొదటి దిన వృత్తాంతములు 5:1-2 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. రూబేను కుమారుల వివరం రాయబడింది చూడండి. అంటే యాకోబుకు మొదటి సంతానం ఎవరు? రూబేను అని చెప్పిన కదా. రూబేనుకి ఏం పెద్ద ఆశీర్వాదాలు ఏం రాలే కదా. దాని తర్వాత తరంలో ఏం జరిగింది చూడండి. ఇతడు జ్యేష్ఠుడై ఉండేను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున, తండ్రి యొక్క పరుపును అంటుపరిచినందున పాడు చేసినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడను. చూసినరా, రూబేను తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. జన్మ స్వాతంత్ర్యం, ఆ యొక్క ఫ్రీడమ్, ఆ స్టేటస్ చూసినరా.
ఆ స్థానాన్ని పోగొట్టి ఎవరికి ఇచ్చినట యోసేపు కుమారునికి ఇచ్చిండ్రు అంటే రూబేను స్థానం తీసిపడేసి యోసేపు పిల్లలకు యోసేపు అనంతరం యోసేపు పిల్లలకి ఆ స్థానం వచ్చింది మరి జేష్ఠుడిగా పుట్టిన సంగతి ఏంటి ఇప్పుడు అంటే జేష్ఠుడు భ్రష్టత్వంలో గెలిపాడు కాబట్టి ఒక్క పూట కూటి కొరకు తన జేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కాబట్టి అంటే తాత్కాలికమైనటువంటి విషయాల కోసం దేవుడు అనుగ్రహించినటువంటి శాశ్వతమైనటువంటి ఆధిక్యత దేవుడిచ్చిన స్థానం దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం దీవెన దేవునితో ఉన్నటువంటి దేవునిలో ఉన్నటువంటి తన స్థానాన్ని దేవుడు అనుగ్రహించిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దాన్ని తీసిపడేసి ఎంతో దీవెనకరంగా ప్రవర్తించినటువంటి యోసేపు యొక్క కుమారులకు రూబేను స్థానాన్ని అప్పజెప్పినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. మొదటి దినవృత్తాంతములు 5:1-2 ఇంకొక ఆసక్తికరమైనటువంటి సంఘటన చెప్తా. దావీదు దగ్గరికి వెళ్దాం. యెషయి కుమారులలో దావీదు కడసారి వాడు ఆఖరి వాడు అని ఉంటుంది. 1 సమూయేలు 16:1-3 చదవండి దయచేసి. 1 సమూయేలు 16:1-3 వరకు చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. చూసినా, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి సౌలు రాజు యొక్క తప్పుడు ప్రవర్తన, అతను దేవునికి విరోధంగా ప్రవర్తించిన మూలంగా తన స్థానాన్ని దేవుడు తొలగించి అప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతకాలం ఇంకా నువ్వు దుఃఖాక్రాంతుడుగా ఉంటావు, ఎంతకాలం నువ్వు బాధపడతావు, నువ్వు లేచి యెషయా ఇంటికి వెళ్ళు. యెషయా ఆయనకి యెషయాకి ఎంతమంది కొడుకులు? 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారుల్లో వాళ్ళలో నుంచి నేను ఒకరిని రాజుగా నేను నియమిస్తా, వారితో వాళ్ళలో వాళ్ళింటికి నువ్వు వెళ్ళు అని ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించడానికి దేవుడు సంకల్పించి ప్రవక్త అయిన సమూయేలుని వారింటికి పంపుతాడు. 6వ వచనం 7వ వచనం చదవండి ఒకసారి. వారు వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు అంటే వాళ్ళింటికి వెళ్ళి నీ కుమారులందరినీ నా ముందుకు తీసుకురా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీరు నా దగ్గర రండి, నీ కుమారులను తీసుకొని రా, ఒకరు నేను దేవుడు ఒకరిని కుమారుల నుంచి ఒకరిని అభిషేకించబోతున్నాడు, వారిని ఆయనను రాజుగా నియమించబోతున్నాడు అనే విషయంతో ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఎవరు యోగ్యుడని చెప్తాడో వారిని అభిషేకించడానికి ఈ సమూయేలు సిద్ధపడి పోయినప్పుడు 6వ వచనం ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు చూడండి. వారు వచ్చినప్పుడు ఏలియాబును చూచి, ఏలియాబు యెషయా యొక్క మొదటి సంతానం, చూసిండ్రా ఈ పెద్దోడిని చూడగానే అరే నిజంగానే దేవుడు అభిషేకించబోయే వ్యక్తి ఇతనే కావచ్చు అని అనుకున్నాడంట. అప్పుడు ఏమైందో చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసిరా, నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును. నువ్వు పై అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ చూస్తున్నాను, అతని ఎత్తు, అతని రూపము, అతని రంగు, అతని వర్చస్సు, అతని యొక్క గొప్పతనం పైరూపంతో కాదు నువ్వు చూడాల్సింది. పైరూపం చూసేవాళ్ళు మనుషులు ఇవన్నీ చూస్తారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టాడు. యెహోవా పైరూపాన్ని చూసి డిసిషన్ తీసుకోడు, నిర్ణయాన్ని తీసుకోడు అని ఇక్కడ చెప్పబడింది. కంటిన్యూషన్ చూడండి. అట్లా దాని తర్వాత యెషయి అబినాదాబును పిలిచి సమూయేలు ఎదురెగి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని
కోరుకొనలేదని నువ్వు చూసిన వరుసగా ఏడుగురు కొడుకులు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అందరైపోయారు. అందరైపోయినప్పుడు పదకొండవ వచనం పన్నెండవ వచనం చూడండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా, అరే దేవుడేమో యెషయా ఇంటికి పో, వాళ్ళ కుమారుల్లో నుంచి ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నాను, ఆయనను అభిషేకించు అని చెప్పి పంపిస్తే ఇక్కడనేమో ఏడుగురు అంతా ఫెయిల్ అయ్యారు. ఎవరు పరీక్షలు? దేవుని పరీక్షలో అందరు ఫెయిల్ అయిపోయారు. ఈయననేమో మనిషి కూడా కాబట్టి సమయలు ఫస్ట్ వన్ చూసి అరే ఇతనే కావచ్చు, రెండవ వన్ చూసి ఇతనే కావచ్చు అనుకున్నాడు. కానీ అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరు తిరస్కారానికి గురైపోయారు. దేవుడు డైరెక్ట్గా సభ్యులతో మాట్లాడుతున్నాడు, అప్పుడు ఇక లాభం లేదని సభ్యులు ఏంటి ఇంతమంది అయిపోయినరు అని వెంటనే నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా చదవండి. అక్కడ ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. ఇంకా అంటే ఈ యెషయాకి కూడా ఏంటంటే విచిత్రమైన పరిస్థితి, వరుసగా ఏడుగురిని తీసుకొచ్చి ముద్దలు పెడితే ఒక్కడు కూడా యోగ్యుడిగా కనబడకపోయే, ఎవరు అభిషేకింపబడడానికి అర్హత లేకపోయే ఇక అని నేను నీరుగారిపోయి ఉంటాడు యెషయా గారు వాళ్ళ ఫాదర్ నీరుగారిపోయాడు. పెద్దని తీసుకొస్తే వాడిని కాదని, రెండోని తీసుకొస్తే వాడిని కాదని, మూడోని తీసుకొస్తే వాడిని కాదని, ఏడుగురిని తీసుకొచ్చి ముద్దలకు నిలబెడితే అందరినీ తిరస్కరించి అప్పుడు అడుగుతున్నాడు సమూయేలు ఏమని, నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా? ఇంకా నువ్వు కడసారి వాడున్నాడు, ఏదో ఉండలే లాస్ట్ వాడు అని. అయితే వాడు గొర్రెలని కాయచున్నాడు అని చెప్పాడు. నీవు వాని పిలిపించుము, ఆ గొర్రెలోడు గొర్రెలు కాస్తున్న కడసారి వాడిని పిలిపి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో వెయిట్ చేస్తున్నారు. ఓకే చదవండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. ఎర్రని వాడును, ఎవరు? కడసారి వాడు. కడసారి వాడు, ఎర్రని వాడు, గొర్రెల కాపరి వాడు. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, సుందరమైన వాడునే ఉన్నాడు. సుందరుడు, చక్కని వాడు, ఎర్రని వాడు, కడసారి వాడు, గొర్రెల కాపరి వచ్చి లోపలికి. అతడు రాగానే నేను కోరుచున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఎంత గొప్ప మాట చూడండి, నేను ఇతన్ని కోరుకున్నాను అంటే లాస్ట్ చూడు, జ్యేష్ఠుడు ఎడిపోయినాడా? జ్యేష్ఠుని స్థానం ఎడిపోయింది. కనిష్ఠుడు, జ్యేష్ఠుడైనటువంటి వ్యక్తిని కాదని, కనిష్ఠుడైనటువంటి లాస్ట్ వ్యక్తిని, ఇక లాస్ట్ కుమారుణ్ణి దేవుడు నేను ఇతన్ని కోరుకున్నా అతన్ని అభిషేకించుకుని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ ఎప్పుడైతే అభిషేకము చేయబడ్డాడో యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. 8 మంది కుమారుల్లో జ్యేష్ఠుడు మొదలుకొని 7వ వాని వరకు ఒక్కరు కూడా యోగ్యుడుగా లేడు. కనిష్ఠుడైనటువంటి దావీదు దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు, అభిషేకాన్ని పొందాడు. ఇస్రాయేలు ప్రజల మీద దావీదు తర్వాత గొప్ప పాలకుడుగా చేయబడ్డాడు. గొల్యాతును ఓడించడానికి అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించి గొల్యాతును హతమార్చిన సంఘటన కూడా మనం చూస్తాం. సింహాలను ఎలుగుబంట్లని హతమార్చిన బలము, గొప్ప శక్తిని దేవుడు ఆయనకు అనుగ్రహించి అభిషేకంతో దేవుని పరిచర్య చేసిన బిడ్డగా, గొప్ప పరిపాలకుడుగా, దేవునికి హృదయానుసారుడుగా ఎదిగినటువంటి అభిషక్తుడైనటువంటి దావీదుని గురించి మనం ఇక్కడ వింటున్నాం. ఆయన జ్యేష్ఠుడైన కొడుకు ఏం కాదు, ఆయన కనిష్ఠుడైన కొడుకు. ఎంత విచిత్రమైన విషయాలు చూడండి. కొన్నిసార్లు కొత్త నిబంధనలు కొద్దాం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో
తప్పిపోయిన కుమారుడు గురించి ఎన్నోసార్లు మనం చదివాం. అయితే దీంట్లో ఇంకో యాంగిల్ చెప్తా నేను. రెండు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, తప్పిపోయిన వాడు చిన్న కుమారుడు, తప్పు చేసిన వాడు చిన్న కుమారుడు. అర్థమైందా? దుర్మార్గమైన పద్ధతులలో దుర్మార్గమైన మార్గంలో వెళ్ళి నాశనమైన వాడు చిన్న కుమారుడే. కానీ ఆ చిన్న కుమారుడు ఒకరోజు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వచ్చి క్షమాపణ కోరుతున్నాడు. ఇది ఇంకో యాంగిల్. కానీ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ చిన్న కుమారుడు దూరం వెళ్ళిపోయాడు తప్పు చేసి. పెద్దవాడు ఇంట్లోనే ఉండి తండ్రికి దూరంగా ఉన్నాడు. చూడండి లూకా సువార్త 11వ అధ్యాయం 15వ అధ్యాయం 11-12 చదవండి. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండివి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయాడు. దాని తర్వాత ఆయన గతి ఏం పట్టిందో మన అందరికి, మొత్తం దుర్వ్యాపారంలో మొత్తం పోగొట్టుకున్నాడు, పందుల ఫామ్ చేరిండు, పందులతో వాడు కూర్చొని తినడానికి కూడా పరిస్థితి లేకుండా, పందుల పొట్టు కూడా దొరకకుండా లాస్ట్కి బుద్ధి వచ్చిన వాడిగా తన తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి ఇంట్లో చేరిండు. గొప్ప విందు చేస్తున్నాడు తండ్రి రెండో కుమారుడు ఇంటికి వచ్చిన సంతోషంలో. ఇక పెద్ద కుమారుడు వచ్చి ఏది మైండ్ కానీ ఏమో జరుగుతుంది అని. ఇప్పుడు విచిత్రమైన విషయాలు చూడండి, 25 నుంచి 32 వరకు చదువుదాం. అప్పుడు ఇంటి ముందర ఫంక్షన్ జరుగుతుంది, ఆ డ్యామ్ మొత్తం మేర తాళాలు లైట్లు వేసి ఉంటారు, మంచి మంచి లైట్లు వేసి మంచిగా విందు చేస్తూ దుందాం చేస్తున్నాడు. కొడుకు వచ్చిండని, రెండో కొడుకు తప్పిపోయి మళ్ళీ వచ్చిండని, ఇక పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి అప్పుడు చూస్తున్నాడు. చూడండి, దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందుకు మీ నాయన పెద్ద పార్టీ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తుంటే కోపం వచ్చట. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులు సంతోషపడినట్లు నీవు నాకెప్పుడు ఏ కనీసం ఒక మేక పిల్లలు కూడా ఇచ్చి పార్టీ చేసుకోమని చెప్పలేదు, నేను సంతోషపడేటట్టు నాకు చేయలేదు. ఇతను రాగానే మాత్రం ఇంతగానం పార్టీ చేస్తున్నావు. అందుకతడు, కుమారుడా నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు. తండ్రి ఏం చెప్తున్నాడు పెద్ద కుమారుడికి చెప్తున్నాడు చూడండి, కుమారుడా నువ్వు నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతుకు. నావన్నీ నీవి అనే సంగతే ఈ మనిషికి తెలియదు. ఇంట్లోనే ఉంటుండు కానీ మా నాయన మొత్తం నాయ అనేది గ్రహింపు లేకుండా బతుకుతున్న జ్యేష్ఠ కుమారుడు. తండ్రితో సరైన అనుబంధం లేని, తండ్రి దగ్గర ఉన్నందుకు పెద్ద కుమారుడిగా పుట్టినందుకు తనకున్న ఆధిక్యత గ్రహించలేని మూర్ఖుడైనటువంటి, తండ్రికి దూరంగా మానసికంగా దూరంగా నివసిస్తున్నటువంటి ఈ పెద్ద కుమారుడు. అయితే ఇవన్నీ విషయాలు, నేను జ్యేష్ఠుడే శ్రేష్ఠుడా లేకపోతే వేరే వాళ్ళు శ్రేష్ఠులా అని నేను మీకు ఎన్నో విషయాలు చూపించాను. ఈ నేను రకరకాల ఉదాహరణలు తీసుకొచ్చి చూపించాను, అనేక మంది వృత్తాంతాలు మీకు చూపించాను. అయితే ఇంతకు ఎవరు శ్రేష్ఠుడు? జ్యేష్ఠుడే శ్రేష్ఠుడా అంటే మీరు ఏం ఆలోచిస్తుంటారు? జ్యేష్ఠుడిగా పుట్టినంత మాత్రాన వాళ్ళు శ్రేష్ఠులేనా? అట్లా అంటే మరి మళ్ళీ మరి 11వ వాడు కడసారి వాడు వీళ్ళందరూ చాలామంది శ్రేష్టమైన స్థానానికి ఎదిగినారు, శ్రేష్ఠులుగా నిరూపించబడ్డారు. ఇది దేవుని వాక్యంలో నుంచి ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి చివరిగా ఎవరు శ్రేష్ఠులు అనేది ఒక మాటతో ఒక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. హెబ్రీ 12వ అధ్యాయం దయచేసి హెబ్రీ జాగ్రత్తగా వినండి, ఎవరు శ్రేష్ఠులు అనేది ఇప్పుడు తేలిపోద్ది. హెబ్రీ 12వ అధ్యాయం 23-24వ వచనం చూద్దాం.
పరలోకమందు వ్రాయబడి ఉన్న ఆ జాగత గట్టిగా చదవండి అందరికి వినబడేటట్టు పరలోకమందు వ్రాయబడి ఉన్న ఆ జేష్ఠుల సంఘము జేష్ పరలోకమందు వ్రాయబడి ఉన్న జేష్ఠుల సంఘమును సంఘమునకును ఆ వారి మహోత్సవమునకును అందరికి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసును యొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీరు వచ్చి ఉన్నారు హేబెలు అర్పించినటువంటి అర్పణ కంటే మరి శ్రేష్టమైన అర్పణ ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చిందించినటువంటి యేసు క్రీస్తు రక్తమును విశ్వసించి ఆ రక్తము యొద్దకు వచ్చినటువంటి మీరంతా పరలోక రాజ్యంలో ఇరమ్ముళ్ళ చూడండి ఒకసారి వ్రాయబడి ఉన్న పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు చూసారా ఎవరైతే ప్రభు జ్యేష్ఠుడైన తండ్రికి జ్యేష్ఠుడుగా పుట్టినటువంటి యేసు క్రీస్తు అనే జ్యేష్ఠుని యొక్క రక్తములో కడుగబడి ఆయన రక్తమును విశ్వసించి పరిశుద్ధ సంఘంలో పరలోక రాజ్యంలో జ్యేష్ఠుల సంఘంలో లిఖింపబడిన ప్రతి వాళ్ళు శ్రేష్ఠులే అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. లోకంలో సీరియల్ నంబర్తో సంబంధం లేదు. ఇక పాత నిబంధన గ్రంథంలో లోకరీతిగా చెప్పబడినటువంటి సీరియల్ నంబర్ 1 ఫస్ట్ బోర్న్ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అని అప్పట్లో చెప్పబడింది. ఇప్పుడు ఎవరు శ్రేష్ఠులు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో కడుగబడి జ్యేష్ఠుల సంఘములో తమ పేర్లు లిఖింపబడిన వాళ్ళు శ్రేష్ఠులు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి ఎవరు శ్రేష్ఠులు ఎవరు జ్యేష్ఠులు? జ్యేష్ఠులు నిజంగా శ్రేష్ఠులేనా అంటే ఖచ్చితంగా శ్రేష్ఠులే. ఎప్పుడు శ్రేష్ఠులైతరు? తండ్రికి మొదలగుంటది కాదు, యెహోవా దేవుడైనటువంటి సృష్టికర్త అయిన దేవునికి జ్యేష్ఠుడిగా పుట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో పుట్టిన ప్రతి వారు జ్యేష్ఠుల సంఘంలో లిఖింపబడిన ప్రతి వారు శ్రేష్ఠులుగా దేవుడు వారిని తీర్చిదిద్దాడు. దేవుడు ఈ శ్రేష్ఠత్వాన్ని జ్యేష్ఠత్వాన్ని మనకు అనుగ్రహించినందుకు, అటువంటి గొప్ప కృపలో మనల్ని నిలబెట్టి ఆయన రక్షణ సంకల్పంలో మనల్ని లిఖించినందుకు, ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం అందరం కూడా ధన్యులమైపోయాం, శ్రేష్ఠులుగా మారాము, దేవుని దృష్టిలో గొప్ప విలువైన వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మారారు. ఒక ఇంట్లో పేదోడిగా పుట్టినందుకు విలువ రావట్లేదు. ఇప్పుడు దేవుని కుటుంబంలో జన్మించినందుకు నీకు శ్రేష్ఠత లభిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించిన దాకా ప్రార్థించుకుందాం. తలలు వంచండి.